గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని అడ్రోడ్ సెంటర్లో మల్లెల సత్యనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి రాధ మరియు ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఆ కార్యక్రమానికి మేము హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా ప్రజల్లో రంగా చనిపోయి 30 సంవత్సరాలు అవుతున్న ప్రజలందరి మనసుల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు. ప్రజలు చూపిస్తున్న రంగా కుటుంబం మీద అభిమానం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లెల రాజేష్ నాయుడు, బైరా కృష్ణ, చిలకలూరిపేట కాపు సంఘ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆరాధిస్తారని చెప్పంటే చనిపోయి ఈ డిసెంబర్ 26కి 30 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే గుండెల్లో పెట్టుకుని మనం అందరూ పూజించుకుంటా ఉన్నాం, మన దేవుడి కింద భావిస్తా ఉన్నాం. మీరు చూపించిన బలంతో ఆనాడు రంగా గారు అంత పెద్ద నాయకుడు అయ్యారు. మీకోసం ప్రజలందరూ కాబట్టి ఆయన మరణించి పెద్దకు నాయకుడు అయ్యారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇందాక వస్తుంటే చాలామంది కుర్రవాళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. కనీసం వాళ్ళు పుట్టిన కూడా పుట్టలేదు ఎవరు రంగా గారు మరణించిన నాటికి. అయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన దీంట్లో రంగా గారిని
మా నాయకుడు ఎలా ఉండాలని చెప్పి చెప్పని వాళ్ళ పిల్లలు చెప్పారు కాబట్టి ఇవాళ చిన్నపిల్లలతో సహా చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు అందరూ కలిసికట్టుగా రంగా గారిని పూజించుకుంటూ ఉన్నారు. తప్పకుండా ఒక పార్టీ కాదు లేదని చెప్పండి ఒక వర్గం కాదు అవసరం వచ్చినప్పుడు ప్రతిసారి రంగా గారి అభిమానులందరూ కలిసికట్టుగా ఉంటారని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మీ గుంటూరు జిల్లా వస్తుంటే ఇంతకుముందు ఇంతకుముందు మీ గుంటూరు జిల్లా వస్తే ఎవరు అనుమతి లేకుండా వచ్చారని చెప్పండి, ఎవరు ఇంటి దగ్గర భోజనం ఆగానని చెప్పండి, కొన్ని కొన్ని చేదు అనుభవాలు జరిగినాయి. కానీ ఎంతమంది అడ్డున్నా సరే రంగా గారి అభిమానాన్ని మాత్రం ఎవరు చెప్తా ఉన్నాను. సాధన కోసం అందరూ కలిసినట్టుగా ఉంటారని చెప్పని మరొకసారి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇచ్చేసిన పెద్దలు కానీ లేదంటే అతి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మల్లెల రాజేష్ నాయుడు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈ విగ్రహాలకు విచ్చేసిన ఇప్పుడు మన మన పురుషోత్తపల్లి గ్రామ ప్రజలు మన మన చీరాల శాసనసభ్యులు మన బెబ్బుని ఆమంచి కృష్ణమోహన్ గారు మాట్లాడతారు. చిలకలూరుపేట పురుషోత్తపట్నం కాపు జవాహర్కి రంగా విగ్రహ ఆవిష్కరణకి అదేవిధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి పెద్దలు కార్యనిర్వాహకులు వారి ఇతర అన్యాయులకి ముఖ్యంగా పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి మన కమ్యూనిటీ మొత్తానికి కూడా ఎప్పటికీ తరతరాలకు కూడా మర్చిపోని ఆరాధ్య దైవం అయినటువంటి వంగవేటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహానికి నాతో పాటు విచ్చేసినటువంటి వంగవేటి రాజా గారికి మీడియా వారికి అందరికీ పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద మరలా ఈ కార్తీక సమారాధన సందర్భంగా ప్రసంగించే సందర్భం ఉంది కాబట్టి క్లుప్తంగా రెండు మాటలు చెప్తాను. ఒక గుర్తింపు తెచ్చి తన జీవితాంతం ప్రళయం లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎదురెడ్డి పోరాడి ఈరోజు మేము రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా మా జనరేషన్కి స్ఫూర్తినిచ్చి చనిపోయినప్పటికీ మీ అందరి మనందరి రూపంలో ఆశయాలు స్ఫూర్తితోటి ఎప్పటికీ కొనసాగే గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి రంగా గారు ఆయన తాలూకా త్యాగాలు ధైర్యం భవిష్యత్తు తరాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆయన సుమారుగా చనిపోయి కూడా 1988 డిసెంబర్ 26వ తేదీ అంటే సుమారుగా 30 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ తరం వారు ఒక ఆవేశపూరితమైనటువంటి భావంతో కాకుండా
వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి ఎవరు ఏ విధంగా పోరాడాడు అనేది ఈ తరం తెలుసుకుంటే, ఈ తరం వచ్చే తరానికి చెప్తే ఆ స్ఫూర్తి రంగా గారి లెగసీ కంటిన్యూ అయ్యేదానికి అవసరం ఉంది, అవకాశం ఉంది. అదేవిధంగా విభజన తర్వాత కులాలకి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రాంతాలకి చిన్న చిన్న విభేదాలకి ఆవేశాలకి లోను కాకుండా ఖచ్చితంగా మనం అందరం కూడా పార్టీలకి అతీతంగా ఒక సామాజిక స్పృహతోటి ఒక దృక్పథంతో రంగా గారిని స్ఫూర్తిగా తీసుకొని ఐక్యంగా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా కులం అంటే తల్లితో సమానంగా దైవంగా భావించే మేమందరం కూడా మేమెవరో చాలా మందికి ఇక్కడికి ప్రత్యేకించి తెలవకపోయినా కేవలం కులం అనేటువంటి దృక్పథంతో మీరు ఎంతగానో అభిమానిస్తారో అది ఎలాంటి అభిమానం మమకారం అంటే తన బిడ్డల మీద తల్లికొండేటటువంటి మమకారం, అలాంటి తల్లితో సమానమైనటువంటి కులాన్ని మేము ఎప్పుడు ఏ రకమైన స్వార్థానికి వాడుకోకుండా తప్పకుండా జీవితకాలం మీ అందరికీ తోడు నిలబడతామని చెప్పి క్షేత్రంలో అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఆ రాజకీయ పార్టీ నుంచి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు రాజేష్ నాయుడికి అండగా మన పత్రి శ్రీనివాసరావు గారు కానీ, చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న తాపు యువత కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి వారు కానీ అందరూ కూడా మరి ఆయనకు సహకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం గర్వకారణం. ఇంకొక చిన్న విజ్ఞప్తి రాధాకృష్ణ గారికి ఈ వేదిక మీద నేను చేయాలని చెప్పనుకుంటున్నా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినటువంటి కాపు సోదర సోదరిమణులకు, అదేవిధంగా మా సోదర సమానుడు మనమందరం ఆరాధ్య దైవంగా భావించే రంగా గారి కుమారుడు మాజీ ఎమ్మెల్యే సోదర సమానుడు రాధాకృష్ణ గారికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. కలయిక అదేవిధంగా మన కులంలో అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఆత్మబంధువుగా చెప్పుకునేటటువంటి కీర్తిశేషులు రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మల్లెలు రాజేష్ని నేను, అదేవిధంగా రాజేష్ అనుయాయుల్ని ఆయనకి సహకరించినటువంటి పెద్దల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రెండే రెండు మాటలు చెప్పి నేను మీ దగ్గర నుంచి సెలవు. బహుశా కార్తీక వనభోజనాలు లేకపోతే కార్తీక సమారాధన సందర్భంగా అనేది ఒక నానుడి కింద మారిపోయింది విభజనకు ముందు విభజన తర్వాత. నేను ఈ విషయం ఎందుకు అంటున్నానంటే ఈ విభజన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో సుమారుగా 20కి పైనే కాపు సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్కడు వాడి స్వార్థం కోసం, వాడి వ్యక్తిగత ప్రాపకం కోసం 2000 డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి 10 మందితో సంఘం పెట్టుకున్నాడు. నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేనున్నటువంటి నియోజకవర్గంలో మన కులం లేదు. 190,000 ఓట్లుంటే 8,000 మంది కాపులు మాత్రమే ఉన్నారు అక్కడ గుర్తుపెట్టుకోండి. 33 కౌన్సిలర్లు ఉంటే 28 వార్డులు ఒక్క ఓటు కూడా లేదు. 24 గ్రామ పంచాయతీలు పెద్దవి ఉంటే 4 పంచాయతీల్లోనే ఓట్లు ఉన్నటువంటి కులం అండదండలు అవసరంలా. నేను ఆ ఉద్దేశంతో కూడా ఇక్కడికి రాలా. కులానికి కులంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకి ఏంది సంబంధం? తల్లి బిడ్డల సంబంధం. కులాన్ని నేను తల్లిగా దైవంగానే భావిస్తా. నేను అంతకన్నా తక్కువ పవిత్రంగా నా పదవి కోసమో రాజకీయ స్వార్థం కోసమో వ్యక్తిగతంగా ఎదుగుదల కోసమో ఎవడైనా ఆ విధంగా వాడుకుంటే తల్లిని బజార్లో పెట్టి వెలగట్టినటువంటి వ్యక్తిగా మీరు దయచేసి చోట్ల మొదలు పెట్టండి. ప్రజలు ఈ 22-23 సంఘాల్లో అందరన్నీ నన్ను ఎవరైతే ఆ దృక్పథంతో ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క కులం, ఒక్కొక్క వీధికి జిల్లాకు ఒకటి కుల సంఘం పెడితే ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? తమ్ముళ్ళు చెల్లెళ్ళు కానీ ఇక్కడ మా అక్కలు కానీ చాలామంది ఉన్నారు, మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రాజేష్ నాకు
పిలిచిన ఫస్ట్ ఫోన్ చేశాడు, అన్న మీరు తప్పకుండా రావాలంటే అయ్యా కులం పేరుతోటి నిస్వార్థంగా ఒక సామాజిక దృక్పథంతో అందులో మీరు రంగాగారి విగ్రహం పెడతారంటున్నారు, నేను ఖచ్చితంగా వస్తాను, నన్ను మీరు ఇంటికి కూడా వచ్చి పిలవాల్సిన అవసరం లేదని చెప్పాను నేను ఫోన్లో రాజేష్కి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనం రంగా గారు చనిపోయి 30 సంవత్సరాలు అవుతున్నా, ఈరోజు కూడా ఎందుకు ఆయన ఆరాధిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, అభిమానిస్తున్నాం. నాకు రంగా గారు చనిపోయినప్పుడు 13 సంవత్సరాల వయసు, ఇప్పుడు 43 సంవత్సరాలు. నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, అంతకుముందు కూడా 10 సంవత్సరాలు ఎప్పిడిసి మండలి ప్రెసిడెంట్గా చేశాను. కానీ రంగా అంటే నాకు చచ్చిపోయేంత అభిమానం. ఎందుకు తన జీవితం మొత్తం మీద కూడా నిస్వార్థంగా రాజీ పడకుండా పోరాడి చివరి తుది శ్వాస విడిచే వరకు కూడా నిబద్ధతతో పోరాడాడు. కాబట్టి రాజీ పడటం అనే దాంట్లో ఎంతో సుఖం ఉంటుందంటే బహుశా ఇప్పుడు మేము 5-6 గంటలు నిద్రపోవచ్చు, 8-9 గంటలు నిద్రపోవచ్చు. రాజీ పడితే ఎవరికన్నా అడ్డమైనడికి సేకరణించి సమాజాన్ని, వ్యవస్థని, కులాన్ని తాకట్టు పెట్టేస్తే పెద్ద పదవి రావచ్చు, డబ్బులు రావచ్చు. కానీ వాడంత నీచుడు దుర్మార్గుడు సమాజంలో ఇంకొకటి ఉండడం అనేటువంటి భావన మీలో ఒక రకమైనటువంటి అంతర్గత సామాజికమైనటువంటి బహిష్కరణ చేస్తున్నాడు అనేటువంటి భావన మీలో కలిగిన పూట ఈ సంఘాలను నడు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఐక్యత ఐక్యత అని ప్రతి ఒక్కరూ మాట్లాడతాం, ఐక్యతకి ఒక ప్రాతిపదిక రూపం కావాలి కదా. నేను ఈ పురుషోత్తపట్నంకి కులం పేరుతో 2 సార్లు వచ్చాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, నేను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, పార్టీ రహితంగా నేను ఎక్కడికొచ్చాను. ఎట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 3-4 నెలల తర్వాత ఒక చిన్న కుర్రాడు పేరు తెలుగుదేశం పార్టీ కదా, అధికారం ఉంది కదా, అలానే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వ్యతిరేకించవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం అన్నా వైసీపీ అన్నా పార్టీ అనేది వేరు, కులం వేరు. కులం అనేది మనకి ఒక సామాజిక దృక్పథంతో మన వృత్తి, మన ఆచారం సంప్రదాయబద్ధంగా మనకు వచ్చింది, తల్లితో సమానమైంది. ఇది రాజకీయానికి ఎలాంటి ప్రమేయం లేని వచ్చినటువంటి వ్యక్తులు ఒక దిశానిర్దేశం చూపెడితే మనం కూడా ఆ రకమైన కేటగిరీలో ఉంటే, వాళ్ళు పక్క కులంలో ఇంకో రకమైనటువంటి దృక్పథం ఉంటే మనకు ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ సందర్భంగా ఆవేశంగా మాట్లాడినటువంటి వీళ్ళు మీరు అన్నటువంటి రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే పదవులు మంత్రులు ఈ ఐక్యత వచ్చినప్పుడు చాలా చిన్న విషయాలు అవుతాయి. మీరు దయచేసి ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకొని మీరు జీవితంలో పాటిస్తారని చెప్పి, బహుశా ఇక్కడ నేను కొంతమందికే తెలుసుండొచ్చు, కులం అనే దృక్పథంతో నన్ను ఇక్కడ పిలుస్తుండొచ్చు. ఖచ్చితంగా కులం అంటే తల్లితో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి బంధంలో భాగంగానే నేను ఇక్కడికి రావటం జరిగింది. మీరు ఏదైతే ఊహించి కృష్ణమోహన్ అనేవాడు మనాడు ఉన్నాడు, కష్టపడి రాజకీయాల్లో పైకి వచ్చినాడు, మా వంతు సహాయం చేయడానికి తోడుండటానికి మేము ముందుంటామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ, పురుషోత్తపట్నం అంటే రాష్ట్రంలో మంట్రాడు కావచ్చు, కృష్ణలంక, పురుషోత్తపట్నం, మా దగ్గర గద్దలుగుంట, ఇవన్నీ కూడా ఒక 25-30 గ్రామాలు ఉన్నాయి. అలాంటి గ్రామాల్లో ఒక మంచి ఏటుకూరు ఇక్కడ, ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. అలాంటి గ్రామాల్లో రంగా గారి విగ్రహం లేకపోవటం, లేటుగైనా సరే ఇప్పుడు విగ్రహాన్ని పెట్టడానికి ముందుకొచ్చినటువంటి రాజేష్ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన అభిమాన యువ నాయకులు రాధనగా మాట్లాడాల్సింది. మన కాపు సంక్షేమ సమితి పెద్దలు సడన్గా నన్ను మాట్లాడమని అడిగారు. నేను మాట్లాడితే ఉన్నాను, నాకు పార్టీ కన్నా కూడా అన్నిటికన్నా కూడా నాకు ముందు కులం, నన్ను కన్నా అమ్మానాల తర్వాత నాకు కులమే ముఖ్యం, అందులో ఎటువంటి మొహోటం లేదు అనేది చెప్పి కొంతమందిని నేను ఒప్పించి కొంతమందిని ఇంకొంచెం నొప్పించుండొచ్చు. అయినప్పటికీ నా దగ్గర నాతో పాటు మా నాన్నగారితో పాటు కానీ మా తాతయ్య గారి దగ్గర నుండి కానివ్వండి, మాకు మా కుటుంబానికి దాదాపుగా ఇది 4వ తరం రాజకీయం చేస్తూ ఉన్నాం. కానీ ఈ నియోజకవర్గంలో మనం ఎంతో వెనుకబాటుతనాన్ని ఫీల్ అవుతూ ఉన్నాం అందరం కూడా. అందరినీ కూడా మన స్నేహితులు కూడా చేయడం అనేది ఇందాక అమ్మంచన్న చెప్పిన పదంలాగా అమ్మని మనం నడి రోడ్డు మీద వేల వేసినట్లే మనల్ని వేలు పెట్టి మనం వారిని ఇబ్బంది పెట్టడం కూడా అంతే తప్పు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన కులంలో తాబేలు సామెత ఎక్కువగా చెప్తా ఉంటే వింటా ఉన్నాను చిన్నప్పటి నుండి. నేను తాబేలు పీతలు క్షమించాలి, పీతలు అవి ఏవి కూడా బయటికి పడవు, అవన్నీ కూడా ఒకదాని ఒకటి లాక్కుంటూ ఆ డబ్బాలోనే ఉంటుంటాయని చెప్పానట్టు. మనందరం కూడా బావిలోనే ఉంటున్నాం,
మనం అంటే ఏదో పదవులు తెచ్చుకోవాలనే కాదు, ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇదిలో బాగా కూడా అందరూ అభివృద్ధి చెందారు. మనలో చాలామంది వెనుకలే ఉన్నారు, ఉన్నవాళ్ళు వాళ్ళే ఉంటున్నారు తప్ప ఎవరిని కూడా వేరే విధంగా చదువులో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి పైకి రానివ్వడం లేదు. వాటిల్లోనూ ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటున్నా. మా నాన్నగారు ఎప్పుడు నాకు చెప్తుండేవారు, నాకు ఉన్నంతలో నేను కూడా మా నాన్నగారు చనిపోయిన తర్వాత వారి పేరున మల్లెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ పెట్టాను. దానితో పాటు వారు కాపు సంక్షేమ కాపు సంఘం అధ్యక్షులుగా ఒక 10 సంవత్సరాలు చనిపోయేంత వరకు ఉన్నారు. అందుకని మల్లెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాకు ఎంతో ఆప్తులైన బీసీలోనూ చాలా కులాల్లో నాకు ఎంతో ఆప్తులు, మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు ఉన్నారు. కాపు కమ్యూనిటీ అత్యధికంగా ఉన్న గ్రామాలన్నింటిలో కూడా 20 సెంట్లకి తక్కువ లేకుండా మేము స్థలాలు 3 చోట్ల కొన్నాం. మా 20 సెంట్ల స్థలాన్ని మాకు సంక్రాంతిపాడు గ్రామంలో మా అన్న ఎంపీపీ రాము తోటరాము గారి సహకారంతో ఇవ్వడం జరిగింది. ఇంకొకటి అలాగే ఉన్నవారి పల్లెంలో చెంగీస్ ఖాన్ పేటలో కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇలాగ ప్రతి గ్రామంలో కూడా స్థలాలు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వాటర్లో ఈరోజు మేమందరం కూడా సంక్షేమ సమితి తరఫున, అలానే ఎవరు డబ్బు ఇచ్చినా ఏ కార్పొరేషన్ డబ్బు ఇచ్చినా అది వాడుకునేది